హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. మరి ఈరోజు మనం ఈ వీడియోలో డేటెడ్ ఇఫ్ అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తారంటే, రెండు డేట్స్ మధ్య డిఫరెన్స్ని కనుక్కోవాలంటే ఈ డేటెడ్ ఫంక్షన్ని యూజ్ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఏజ్ కనుక్కోవాలంటే ఈ డేటెడ్ ఇఫ్ ఫంక్షన్కి మనకి చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఒక అతని బర్త్ డేట్ 29th April 1973 అని అనుకుందాం. సో ఇప్పుడు మనం డేటెడ్ ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేసి అతని ఏజ్ ఎంతో కనుక్కుందాం. సో ఇదేంటంటే, బేసిక్గా మనకి డిఫరెన్స్ ఇయర్స్ రూపంలో కావాలా, మంత్స్ రూపంలో కావాలా, లేకపోతే డేస్ రూపంలో కావాలా అని కూడా మనకి తెలుసుకోవచ్చు అనమాట. సో ఇయర్స్ దాంట్లో నేను ఫార్ములా టైప్ చేస్తాను, చూడండి జాగ్రత్తగా. ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్, బ్రాకెట్ ఓపెన్ చేసి మన పైన బర్త్ డేట్ని సెలెక్ట్ చేసి కామా, టుడే అంటే ఇయర్స్ డేట్ వస్తుందన్నమాట, కామా నేను ఏం క్యాల్కులేట్ చేసుకుంటున్నాను డిఫరెన్స్ ఇయర్స్ రూపంలో. సో ఇన్వర్టెడ్ కామర్స్లో వై అని పెట్టి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేయగానే మీకు 42 ఇయర్స్ అని వస్తుంది. సో అదే ఫంక్షన్ కనుక మళ్ళీ మనం కింద డేటెడ్ ఇఫ్ ఓపెన్ ద బ్రాకెట్ బర్త్ డేట్ని సెలెక్ట్ చేసి టుడే ఇక్కడ ఫార్మాట్లో వైఎం అని కొట్టామంటే మంత్స్ రూపంలో వస్తుందన్నమాట. పైన 42 ఇయర్స్, కింద 7 మంత్స్. అలాగే కింద డేస్ రూపంలో వచ్చినప్పటికీ మనం వైఎం ప్లేస్లో ఎండి అని పెడితే కనుక మనకి డిఫరెన్స్ డేస్ రూపంలో 19 డేస్ అని వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏజ్ ఎలా తెలుసుకున్నాం మనం, 42 ఇయర్స్ 7 మంత్స్ 19 డేస్ అనమాట అతని ఏజ్ వచ్చి. సో ఇప్పుడు ఇదే కనుక మనకి టెక్స్ట్ రూపంలో కింద చూడండి, ఎల్లో బాక్స్లో నాకు టెక్స్ట్ రూపంలో రావాలనుకోండి, యువర్ ఏజ్ ఈజ్ 42 ఇయర్స్ 7 మంత్స్ 19 డేస్ అని రావాలనుకోండి, అప్పుడు మీరు కింద చూపిస్తున్న ఫామ్లో ప్రకారం మీరు ఇక్కడ ఈ సెల్లో టైప్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా, టైప్ చేసినాక చూడండి మొత్తం ఆన్సర్స్ టైప్ చేసి ఎంటర్ కొట్టగానే చూడండి, ఏజ్ ఈజ్ 42 ఇయర్స్ 7 మంత్స్ అండ్ 20 డేస్ అని వచ్చింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా మనం ఈ డేటెడ్ ఇఫ్ ఫంక్షన్ని యూజ్ చేసి మనం ఏజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరింటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్స్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.